ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు హైడ్రా విచారణ చేపట్టింది మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది రెండు వేల పదిహేనులో హీరో నాగార్జున నల్లప్రీతం రెడ్డి కలిసి సంయుక్తంగా ఎంట్రీ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు మాదాపూర్లో మొత్తం పది ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారు మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల్లో తుమ్మిడికుంట చెరువు ఉంది ఈ చెరువును కబ్జా చేసి మూడెకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు ఒకటి పాయింట్ ఒకటి రెండు ఎకరాల ఎఫ్టీఎల్ పరిధిలో రెండెకరాల బఫర్ జోన్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు అక్రమ నిర్మాణాలుగా గుర్తించి ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం బాధ కలిగించిందని ట్వీట్ చేశారు స్టే ఆర్డర్ సున్నా కన్వెన్షన్ కూల్చి వేశారన్న నాగార్జున తప్పుడు సమాచారం ఆధారంగా కూల్చివేతలు చేపట్టారన్నారు నోటీసులు లేకుండానే కన్వెన్షన్ కూల్చివేశారని దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు నాగార్జున ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంపై స్పందించారు స్టే ఆర్డర్ సున్నా కూడా కన్వెన్షన్ కూల్చివేశారని అలాగే నోటీసులు లేకుండా కూల్చివేశారని తప్పుడు సమాచారంతో కూల్చివేశారని ఆయన ట్వీట్ చేయడం చూశాము అసలు అక్రమ నిర్మాణాలకి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటారు అసలు నరేష్ మొత్తానికైతే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ఏ మొదట ఎన్ కన్వెన్షన్ కూల్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అప్పటికి తాత్కాలికంగా ఆగాయి ఆ తర్వాత అయ్యప్ప సొసైటీలో కొన్ని అక్రమ నిర్మాణాలు కావచ్చు గోకుల్ ట్రస్ట్కు సంబంధించిన కొన్ని భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు కావచ్చు వీటన్నింటినీ కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోర్టుకు వెళ్తాం తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా ప్రస్తుతం తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత చాలా దూకుడుగా హైడ్రా ముందుకు వెళ్తుంది ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ చాలా వేగంగా అంటే ఉదయం ప్రారంభమైన కూల్చివేతలు దాదాపుగా పూర్తయినట్టు సమాచారం ఆ చుట్టూ ఉన్న కొన్ని షెడ్లు కమర్షియల్ షెడ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఎన్కన్వెన్షన్ మాత్రమే కాకుండా ఎన్కన్వెన్షన్ చుట్టూ కూడా కొన్ని షెడ్లు ఉన్నాయి అవి కూడా కూల్చివేస్తారు సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే నటుడు ప్రముఖ నటుడు నాగార్జున స్పందించారు ఎక్స్ వేదికగా ఈ నేపథ్యంలోనే నోటీసులు కనీస నోటీసులు ఇవ్వలేదు అక్రమ నిర్మాణాలంటూ కూడా కూల్చివేయడం చాలా బాధాకరం అంటూ కూడా ఆయన పేర్కొంటూనే న్యాయపోరాటం చేస్తామంటూ కూడా నాగార్జున ఒక ట్వీట్ని అయితే చేసిన పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే వాస్తవానికి అక్రమ అంటే ప్రభుత్వ భూములు కావచ్చు ఇతర స్థలాలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్లో కనుక ఈ ఇతరులు అంటే ప్రైవేట్ వ్యక్తులు ఉపయోగించుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది చాలా ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి చాలామందికు ముందస్తు సమాచారం ఇచ్చే కూల్చివేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఎన్కన్వెన్షన్ గురు కూడా గత కొన్ని రోజులుగా చర్చలో ఉంది ఈ చర్చలో భాగంగానే హైదరాబాద్ కమిషన్గా ఉన్న రంగనాథ్ స్వయంగా అక్కడ ఉండి కూడా ఈ కూల్చివేతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చి ఉంటే బాగుండేదంటూ కూడా కొంత సమయం కూడా ఉదాహరణకి జన్వాడకు సంబంధించి జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే కేటీఆర్ ఉందో అక్కడ కూల్చివేతలు మొదలయ్యే క్రమంలో వాళ్ళు హైకోర్టుకు వెళ్ళటం హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముందుకు వెళ్లాల్సిన వెళ్లాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితి అంటే ఎన్ని కన్వెన్షన్కు కూడా ముందస్తు సమాచారం ఇచ్చి నోటీసులు ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు అయితే ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంత ఆసక్తిగా ఎందుకంటే స్వయంగా ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రులు ఫిర్యాదులు కూడా ఎన్కన్వెన్షన్ మీద చేసిన పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా ఎవరైనా కూడా అంటే అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా వాటిని కోలగొట్టేస్తామంటూ కూడా ఒక సంకేతాన్ని అయితే నాగార్జునకి సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేయటం ద్వారా ఒక బలమైన సంకేతాలను పంపించినట్టయింది సో ఈ నేపథ్యంలోనే ఇతర ప్రముఖ వ్యక్తులు అనేక మంది ఏదైతే ఫామ్ హౌస్లు కావచ్చు ప్రభుత్వ బా ప్రభుత్వ భూములు అదేవిధంగా చెరువులు పార్కులో కూడా నిర్మాణాలు చేశారంటూ కూడా అనేక మంది ఇప్పటికే హైడ్రాక్ ఫిర్యాదులు చేస్తారు ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఎలా స్పందిస్తుంది రేపు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది కూడా ఎలా ఉంటుంది అనేది కూడా ఒక చర్చ చర్చ జరుగుతుంది ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూడా ఇప్పుడే కాసేపటి క్రితమే మీద హైడ్రా అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఇతర ప్రముఖులకు సంబంధించి వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా అనేక మంది ఫామ్ హౌస్లు కావచ్చు అక్రమ నిర్మాణాలు చేశారంటూ కూడా స్వయంగా ప్రజలే హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాల్సి ఉంది ఎందుకంటే రెండు వేల పదహారులోనే రెండు వేల పదహారు డిసెంబర్లోనే ఎన్ కన్వెన్షన్ను అప్పట్లో అప్పటి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత కూల్చే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి వీల్లేదు ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ కూల్చి అంటే కూడా అప్పట్లో రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు దాదాపుగా ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేశారు ఒకసారి మనం ఏదైతే గూగుల్ మ్యాప్స్లో ఎన్ కన్వెన్షన్ చూపించే ప్రయత్నం చేస్తాం మీకు ఇది ఏదైతే తుమ్ముడికుంట చెరువు దాదాపు ఇరవై ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఈ చెరువు ఉంటుందని చెప్పి గత హిస్టరీ చెప్తుంది ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన రికార్డులు ఇరవై తొమ్మిది ఎకరాలు ఉండాలి దీనిలో ప్రస్తుతం ఆరు నుంచి ఏడు ఎకరాలే మిగిలినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇది ఎన్కన్వెన్షన్ సో ఎన్కన్వెన్షన్ వచ్చేసి దాదాపు శాటిలైట్ మ్యాప్స్లో చూద్దాం మనం ఒకసారి శాటిలైట్ మ్యాప్స్లో చూస్తే కనుక ఎన్కన్వెన్షన్ దాదాపు ఇదొక మూడు నుంచి మూడు మూడు ఎకరాల పదహారు గుంటలు ఆక్రమించి ఎన్కన్వెన్షన్ కట్టినట్టు కూడా ప్రభుత్వం ఏదైతే హైడ్రా చెప్తుంది ఇదంతా కూడా ఈ కనిపిస్తున్న ఈ బాక్స్లో కనిపిస్తున్నంతా కూడా ఎన్కన్వెన్షన్ ఇదంతా కూడా మూడు ఎకరాల పదహారు గుంటల్లో నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ దీన్ని ఆక్రమించి అంటే చెరువును ఆక్రమించి కట్టారనేది కూడా ఆరోపణ సో ఇప్పటికే దాదాపు ఒక ఆరు నుంచి ఏడు ఎకరాలు మాత్రమే ఈ తుమ్మిడి చెరువు మిగిలింది ఒకప్పుడు ఇరవై తొమ్మిది ఎకరాలుగా ఉన్న ఈ తుమ్మిడి చెరువు ప్రస్తుతం ఆరు నుంచి ఏడు ఎకరాలు ఉన్నట్టే ప్రభుత్వ రికార్డ్స్ చెప్తున్నాయి అంటే దాదాపుగా ఇరవై పైగా ఎకరాలు తిమ్ముడుకుంట చెరువు ఆక్రమణకు గురైంది ఈ ఇరవై ఎకరాల్లో కూడా ఎన్వెన్ ఎన్ కన్వెన్షన్ సంబంధించి మూడు పాయింట్ పదహారు గుంటలు ఆక్రమించి కట్టినట్టు కూడా ప్రభుత్వం ఏదైతే హైడ్రా చెప్తుంది సో వీటితో పాటుగా కొన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ కూడా అదేవిధంగా కమర్షియల్ షెడ్లు ఏదైతే ఇతర రకరకాల వినియోగ వినియోగం కోసం ఇవన్నీ కూడా కట్టినట్టు చెప్తున్నారు సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఈ ప్రాంతం ఈ బాక్సులో కనిపిస్తున్న ప్రాంతం మొత్తం కూడా కూల్చివేస కూల్చివేతలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఉదయం ఉదయం నుంచి కూడా ఈ ఎన్కన్వెన్షన్కి సంబంధించి మూడు ఎకరాల పదహారు గుంటలను కూల్చివేసేసి ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేసి ప్రస్తుతం అయితే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అదే అదేవిధంగా ప్రస్తుతం ఈ ఈ బాక్స్లో కనిపిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్లు గోదాములు ఇతర అవసరాల కోసం నిర్మించిన షెడ్లన్నిటిని కూడా వీటన్నిటిని కూడా కూల్చివేసే ప్రయత్నం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్లో దాదాపుగా వేల ఎకరాల చెరువులు ఉండేవని చెప్పి గత చరిత్ర చెప్తుంది దాదాపు చెరువుల్లోనే నిర్మాణాలు జరిగాయి అపార్ట్మెంట్లు జరిగాయి సో అపార్ట్మెంట్లు కట్టారు వాటన్నిటిని కూడా కూల్చివేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఎందుకంటే దాదాపు నూట యాభై రెండు చెరువులను ఇప్పటికే గుర్తించి వాటిల్లో అక్రమ నిర్మాణాలు ఏవైతే జరిగినాయో వాటి కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో రేపటి నుంచి ఇంకా ఎవరెవరి ఆక్రమ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఇంకా ఏ దాని మీద దృష్టి పెట్టిపోతుందని కూడా కొంత ఆసక్తిగా మారింది ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా ఏదైతే ఒత్తిడికి లొంగకుండా ఇప్పటికే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది నాగార్జున కూడా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేశారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు అదేవిధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ కార్పొరేట్లు కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులే స్వయంగా హైడ్రాకు సంబంధించి ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేస్తారు వెనక్కి తగ్గాలంటూ కూడా కోరుతున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటికీ హైడ్రా అయితే చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది అందరూ ఊహించిన దానికంటే చాలా వేగంగా చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్న నేపథ్యం సో ఇప్పటికే టీము రెండు మూడు రోజుల క్రితమే హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి హైడ్రాగ్కి సంబంధించి సో ఇంకా ఎలాంటి స్వయంగా మంత్రులు కూడా జూపల్లి కృష్ణారావు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రులు కూడా ఇప్పటికే స్పందించారు ఏదైతే హైడ్రాగ్ కూల్చివేతలు కావచ్చు అటు నటుడు నాగార్జునకి సంబంధించిన ఎన్ సంబంధించి సో రేపటి నుంచి ఇంకా మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు ఇతర ప్రముఖులకు సంబంధించిన అనేక ఫామ్ హౌస్లు కూడా కూల్చివేస్తారంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధిక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఒక డిమాండ్ని తీసుకొచ్చింది కేవలం ప్రతిపక్ష నాయకులు ఇతర వ్యాపారస్తులవే కావు అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా జనవాడ ప్రాంతంలో అనేక నిర్మాణ ఫామ్ హౌస్లు అక్రమ నిర్మాణాలు చేశారంటూ కూడా కొన్ని పేర్లు కూడా కేటీఆర్ లాంటి నాయకులు స్వయంగా మీడియాకు చెప్పిన పరిస్థితి సో ఆ కట్టడాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి చాలా పెద్ద చర్చనే జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా నటుడు ప్రముఖ నటుడు కావడంతో దీని మీద గత దశాబ్ద కాలంగా వివాదం ఉంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పదహారులో కూడా దీన్ని కొంత కొట్టి తర్వాత కాంప్రమైజ్ అయ్యారంటూ కూడా గత ప్రభుత్వం మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అయితే చాలా స్పీడ్గా వేగంగా ముందుకు వెళ్తోంది రైట్ థ్యాంక్ యూ నరేష్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్యూ ని సంపాదించిన కోర్టు అవన్నీ